ఈరోజు రాఘవేంద్రరావు మా గురుగారు ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. ఆయనతో అనుబంధం కన్నా స్నేహం ఒక గురుభావం ఎక్కువ నాకు. హీజ్ వన్ ఆఫ్ ది జీనియస్ డైరెక్టర్స్ అని ఎప్పుడు ప్రతి మీటింగ్లో ప్రైవేట్ మీటింగ్స్లో కూడా చెప్తూ ఉంటాను నేను. ఆయనలో ఉండే భావకత్వం చాలా తక్కువ మంది డైరెక్టర్స్లో కనబడుతుంది నాకు. ఇటు అడవి రాముడు తీయగలరు, అటు అన్నమయ్య తీయగలరు. ఇంత వెర్సటాలిటీ ఉన్న డైరెక్టర్ నా పోస్టర్ని రిలీజ్ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన కోరినట్టు, ఆయన అడిగినట్టు, ఆయన చెప్పినట్టు, ఆశీర్వదించినట్టు ఈ సినిమా బాగా రిలీజ్ అవ్వాలని, బాగా ఆడాలని మా ప్రొడ్యూసర్స్కి కొంచెం ఆయన లాభాలు తెచ్చిపెడితే మళ్ళీ ఇంకో పిక్చర్ చేయడానికి మాకు కొంత సాహసం ఉత్సాహం వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్. సంధ్యా స్టూడియోస్ నిర్మించిన అతడు ఆమె ప్రియుడు. పోస్టర్ లాంచ్ చేసాం. ఎండమూరి వీరేంద్రనాథ్ తీశాడు, ఆయన రాశాడు అంటేనే సక్సెస్. ఆయనతో తీసిన, ఆయన రాసిన ఆఖరి పోరాటం, జగదేకవి రథలోక సుందరి సమేతం మాకు ఎంతో కాలంగా పరిచయం కన్నా కథల విషయంలో కానీ ప్రతి ఏది తన పాత్ర ఉన్నా లేకపోయినా కూడా ప్రతి కథలో ఆయన పిలిచి మాట్లాడుతూ ఉంటాం. ఆయనతో కలిసి చేసినవన్నీ చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి. అలాగే డైరెక్టర్గా కూడా తను కొన్ని సినిమాలు తన ప్రత్యేకతను చూపించారు. ఇందులో కూడా డెఫినెట్గా టైటిల్ని బట్టే ఎండమూరి వీరేంద్రనాథ్ బ్రాండ్ ఉంటుంది కనుక సంధ్యా స్టూడియో వాళ్ళకి ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ రాఘవేంద్రరావు. ప్రొడ్యూస్ బ్యానర్లో నేను మా రవి గారు కలిసి ఈ సినిమా నిర్మించాం. ఇది లెజెండరీ డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు ఓపెన్ చేస్తే మరో లెజెండరీ రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసిన అద్భుతమైన సినిమా ఇది. దీంట్లో హీరో సునీల్ గారు, అలాగే కౌశల్ బెనర్జీ గారు ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి అద్భుతమైన కెమెరామెన్ శ్రీ మీర్ గారు దీనికి సూపర్గా పనిచేశారు. అలాగే ప్రజోదన్ అద్భుతమైన మ్యూజిక్ని ఇచ్చారు. ఎన్ని కలగలిసి ఒక అద్భుతమైన సినిమాని తీసుకురావడానికి నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నాం. దీనికి ఎండమూరి గారు ఎంత శ్రమించారంటే, గతంలో నేను ఎప్పుడు ఆయన దగ్గరుండి చూడలేదు, కానీ ఈ సినిమాకి మాత్రం ప్రతి పిన్ టు పిన్ ఆయన దగ్గరుండి అన్నీ ఆయనే చూసుకుని వన్ మ్యాన్ షోగా ఆయనే చక్కగా పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి, షూటింగ్ కానివ్వండి చేశారు. అందుకని మా సంధ్యా స్టూడియోస్ బ్యానర్లో అద్భుతమైన సినిమా మీ ముందుకు వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన ద గ్రేట్ రాఘవేంద్రరావు గారికి మరొకసారి పాదవందనం తెలియజేస్తూ థ్యాంక్ యూ. రాఘవేంద్రరావు గారికి నమస్కారాలు. ఆయన మాకు ఈ అవకాశం ఇచ్చి మా స్టూడియో తరపున నిర్మించిన అతడు అమ్మాయి ప్రియుడు చిత్రాన్ని పోస్టర్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి, మా డైరెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా బాగా వచ్చిందండి, థ్యాంక్ యూ. టాపిక్